पैक साले टाइटल मनो पूरी जगन्नाथ गारी बिजनेसमैन महेश बाबू गारु वाडिन ఒక చిన్న వాడిని కొత్త డైరెక్టర్ అయినా సరే అన్ని యాంగిల్స్లలో హీరో చాలా యాక్టివ్గా ఒక హైదరాబాద్ పోరగాడు ఎలా ఉంటాడు లవ్ స్టోరీలో రాజు కనకాల గారిని మనం బాబే క్యారెక్టర్లో చూసాము తండ్రి క్యారెక్టర్లో ఇంకా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు వైవా హర్ష డైలాగ్ డెలివరీ కానీ సచ్చ కామెడీ కానీ సింగిల్గా చూస్తే హార్ట్ఫుల్గా నవ్వుతారు బ్యాచ్తో చూస్తే కనుక అందరూ రచ్చ చేస్తారు అంత యాక్టివ్గా కాన్సెప్ట్ చాలా బాగుంది బ్యానర్ వాళ్ళు కూడా చాలా అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూతో ఒక మంచి ప్రేక్షకులకి రీచ్ అయ్యే కాన్సెప్ట్తో క్రిష్ కూడా ఇంటర్వెల్ బ్యాంక్ చాలా అద్భుతంగా ఉంది వాచబుల్ మూవీ ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ భయ్యా బాక్స్ సాలే మామూలు లేదు బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే విధంగా ఉంది మామూలు లేదు ఫుల్ కామెడీ ఉంది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన బాక్స్ హాల్ అంటే మామూలు బాక్స్ హాల్ లేదు బాక్స్ బద్దలయ్యే విధంగా ఉంది కీరవాణి గారి కొడుకు సూపర్ యాక్టింగ్ చేసిండు అసలు ఈయన కీరవాణి గారి కొడుకేనా ఇంత మంచి చేసిండు పెద్ద పెద్ద హీరోలో ఉన్న ఇంట్లో కూడా అంత మంచి యాక్టింగ్ లేదు అంత మంచి హీరో లేడు ఒక మట్టిలో మాణిక్యాల లాగా ఒక రత్నంలాగా మెరిసే ముత్యంలాగా మెరుస్తున్నాడు హీరో మంచి మస్తున్నాడు సిక్స్ ప్యాక్ కానీ యాక్టింగ్ కానీ ఒక బైక్ బైక్ ఒకటి ఉంటుంది బైక్ సీన్ ఉంటుంది బ్రహ్మాండం మీద ఆ బైక్ సీన్ అయితే మామూలు లేదు సూపర్గా ఉంది ఆ కామెడీ డైరెక్షన్ మామూలు లేదు అసలు డైరెక్షన్ అయితే కెవ్వు కేక మన రాజమౌళి గారి కొడుకు వాళ్ళు వీళ్ళు హీరోయిన్ కానీ సాంగ్స్ కానీ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ కానీ ఫైట్స్ మామూలు లేవు ఫైట్స్ కానీ హీరో యాక్టింగ్ అయితే వాళ్ళకి నచ్చింది భయ నాకైతే కీరవాణి గారి కొడుకు అల్లు అర్జున్ లాగా మరో అల్లు అర్జున్ లాగా తయారవుతాడు సినిమా చిరంజీవి లాగా సూపర్ స్టార్ మెగాస్టార్ సూపర్ స్టార్ ఏ స్టార్ అయినా అయ్యే అవకాశం ఉంది ఒక మంటిలో మాణిక్యం లాగా ఒక రత్నం లాగా ముత్యం లాగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిండు సూపర్ ఉంది సినిమా ఐ లవ్ వాళ్ళకి అర్థమవుతుంది ఈయన చెప్పినట్టు కింది స్థాయి వాళ్ళకి అర్థం కానిది ఏం లేదు ప్రతి సినిమా ప్రతి ఒక్కరికి అర్థం నిజంగా చాలా బాగుంది ప్రతి ఒక్కరు వాచ్ చేయండి మీరు ఈయన మాత్రం పెద్ద స్థాయి మనది కొంచెం కింది స్థాయి అయినా చూడొచ్చు సినిమా ప్రతి ఒక్కరు సినిమా మాత్రం బాగుంది బాగుంది ఈయన కంటే బాగుంది సినిమా హీరో గారు సినిమా గారు స్పెట్స్ పెట్టుకోరు ఎన్న పెట్టుకుంటారు అంతే మామూలు సినిమా ఒక హీరో గారు అయితే మట్టిలో ఉన్న మాణిక్యం లాగా బయటికి ఎట్లా వస్తాడు ఒక సినిమా ఇండస్ట్రీలోకి ఒక మట్టిలో మాణిక్యం ఒక రత్నం ఒక ముత్యం లాగా మెరిసిపోయే అవకాశం ఉంది మంచి సాలే పేర్లో ఎంత పవర్ ఉందో డైరెక్టర్ మన రాజమౌళి గారు అబ్బాయిలు ఇద్దరు ఒకరేమో హీరో ఇంకొకరేమో మ్యూజిక్ డైరెక్టర్ కొడితే గట్టిగా రికార్డులు టీఎఫ్ఐకి వినపడేలా ఉందన్న సినిమా నిజంగా వాళ్ళు చేసిన యాక్టింగ్ ఇప్పుడు ఏదో ఒక డైరెక్టర్ అదే మన కీరవాణి గారి అబ్బాయి అని చూడాల్సిన అవసరం లేదు నార్మల్ హీరోలాగే చూడొచ్చు సినిమాలో ఆ ఎలివేషన్స్ కానీ ఆ సీన్స్ కానీ మళ్ళీ మధ్యలో ఆ ఫన్ జనరేట్ చేసిన విధానం కానీ వైవా హర్ష అన్నది సత్య గారిది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు కొన్ని ఆ మ్యూజిక్ అన్న మొన్న రీసెంట్గా మనకి తీసుకొచ్చారు వేరే లెవెల్ ఆ డైలాగులు కానీ ఆ వేరియేషన్స్ ఉన్నాయి కొన్ని కొన్ని సీన్లలో ఫస్ట్ సినిమానా ఎప్పుడో వచ్చిన హీరోనా అనిపించేలాగా అనిపించింది నాకైతే ఆ మ్యూజిక్ ఉందన్న కైలభైరవా గారు పాటలు పాడితేనే వినసొంపుగా ఉండే అలాంటి ఆయన మ్యూజిక్ కొడుతుంటే అబ్బా చెవులు తుట్లు పడిపోయాయి నాకైతే చాలా అంటే మెస్పరైజింగ్గా ఉన్నాయి సాంగ్స్ అయితే ప్రతి ఒక్కడు బాక్సాలే థియేటర్లోకి వచ్చి చూడండి బాక్సాలేలో దమ్ముంది సినిమా నిజంగా చాలా బాగుంది థియేటర్ అండి ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ బాక్సాలే మూవీ చూసానన్న సో సపోటో సైజ్ స్టైల్లో ఒక పాట రూపంలో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం నాలుగు లైన్లు పాడితే నెక్స్ట్ మళ్ళీ మనకు మామూలు చెప్పొచ్చు ఓకేనా నాటి నాటి సాంగ్ తీసుకొచ్చు కాలభైరవరి పాడింది నాటి నాటి తీసుకుందాం అరె సింహ మళ్ళీ దూకుతుంటూ శ్రీ సింహ వచ్చిన్నాడు మ్యూజిక్ ఎర్ర కొట్టి కాలభైరవ వచ్చిన్నాడు ఆస్కారు కీరవాణి కొడుకులేంట చూపినారు మంచి కామెడీ తోటి ఈ సినిమా తీసినారు ఈ సినిమా చూడు ఈ సినిమా చూడు అరే చూడు 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 బాక్సాలే చూడు అరే చూడు 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 బాక్సాలే చూడు బాక్సాలే అనేది సూపర్ ఎంటర్టైన్మెంట్ మూవీ చాలా చాలా బాగుంది ఆ వైభవ వర్షయ్య జాన్ గారికి
కామెడీ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట, సూపర్ ఉంది. సో అలాగే నెక్స్ట్ రాజీవ్ కనగల గారు సినిమా గారు ఫాదర్ కింద చేశారు, వేరే లెవెల్లో. యాక్చువల్గా సినిమా రాజీవ్ కనగల గారు ప్రతి సినిమాలు చంపేస్తూ ఉంటారు, ఈ సినిమాలో బాగానే బతికించారు. సో ఎంటర్టైన్మెంట్ మూవీ నిజంగా కీరవాణి గారు పరువు నిలబెట్టారు అనమాట. అంటే పరువు అంటే ఆయన ఫాదర్ కాబట్టి, వీళ్ళు కొడుకులు కాబట్టి. ఈసారి నుంచి ఏం చెప్తారంటే శ్రీసినిమా గారు ఫాదర్ కీరవాణి అన్న చెప్పేటట్టు మంచిగా చేశారు. నెక్స్ట్ కాలభైరవ్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అనేది చాలా హ్యాపీ అనమాట, హ్యాపీ స్టింగ్. ఎందుకంటే మనం చెప్పవలసిన లేదు, ఆల్రెడీ ఆస్కార్ స్టేజ్ మీద చెప్పారు ఆయన గురించి. నెక్స్ట్ అలాగే మన వైభవ్ హర్ష గారు, నెక్స్ట్ జానీ గారు కామెడీ అయితే వేరే లెవెల్ అనమాట. డైరెక్టర్ ప్రణీత్ గారు అంట, అయ్యే బాబు అది మాత్రం స్క్రీన్ మీద పడిన తర్వాత ఇంకా మామూలు థియేటర్లో గోలలు అరుపులు కేకలు, సూపర్ ఎంటర్టైన్మెంట్ మూవీ. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మొత్తం అందరూ చూడొచ్చు. బాక్సాలే అయిపోయింది భయా, బాక్సాలే సినిమా అయితే మాత్రం ఒక రేంజ్లో ఉందన్న. అంటే ఆయన కెరియర్లో ఇది బెస్ట్ పర్ఫార్మర్ అండ్ బెస్ట్ సినిమా అన్నమాట, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ అంతా ఏంటంటే మనకి ఒక మంచి ఒక కామెడీ ట్రాక్ నడుస్తుంది అనమాట. అలాగే రాజీవ్ గాంధీ బైక్ ఎపిసోడ్ ఉంటుందన్న, అదైతే మాత్రం అన్లిమిటెడ్ అనమాట, చాలా బాగుంటుంది ఎపిసోడ్ మాత్రం. సినిమా ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టకుండా ఏంటంటే ఒక కామెడీ సీన్ అండ్ ఒక లవ్ సీన్ అని వెళ్తూ ఉంటుంది అనమాట. ఎక్కడ అంటే ఒక మన సినిమాని చూస్తున్నటువంటి ఆ క్యారెక్టర్నే చూస్తూ ఉంటాం. అలాగే కీరవాణి గారి అబ్బాయి చిన్న అబ్బాయి అనుకుంటా సినిమా అంటే చాలా చాలా బాగా నటించారు. అలాగే మ్యూజిక్ పెద్ద అబ్బాయి మ్యూజిక్ కాల భైరవ చించారు అనమాట. ఆల్రెడీ ఆస్కర్ వెళ్ళిన అతను అతనే వాళ్ళే చెప్పారు కీరవాణి పెద్ద బెస్ట్ పర్ఫార్మర్, ఆయన నుంచి వచ్చిన శిష్యులు కాబట్టి ఆ రేంజ్లో ఉంది బ్యాక్గ్రౌండ్ కూడా. ఇది ఫస్ట్ ఆఫ్ వరకు ఇంటర్వెల్ టెస్ట్ అయితే మాత్రం అన్లిమిటెడ్ అనమాట, ఇంటర్వెల్ టెస్ట్ అదిరిపోయింది అనమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం ఎలాంటి సీన్ ఉంటుందా ఎలాంటి ఎలివేషన్ ఉంటుందని, అలాంటి ఎలివేషన్ అందరూ కేకలేస్తారు. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే ఒక మంచి కామెడీ అండ్ సత్య గారు ట్రాక్ అంతా కూడా బాగుంది అనమాట. అండ్ సింహ గారు సత్య గారు కొద్దిసేపు ఉన్నా సరే బాగా నవ్వించారన్న. ఎందుకంటే ఈ మధ్యన ఆయన చాలా బాగా నవ్విస్తున్నాడు. ఈ క్యారెక్టర్లో మాత్రం ఆయన నవ్వించినా కొద్దిసేపు అయినా సరే చాలా బాగా నవ్వించాడు. ఒక ఒక యూత్తో వస్తే కనుక ఒక గ్యాంగ్తో వస్తే కనుక ఎంజాయ్ చేయకుండా వెళ్ళరన్న. ఒక యూత్ అండ్ గ్యాంగ్తో ఒక 10 మంది మన గ్యాంగ్ కలిసి వస్తే మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారు, మంచి కేకలు వేస్తూ మంచి కామెడీగా నవ్వుతూ మంచి ఎలివేషన్స్ ఉంటాయి అనమాట. అంటే చిన్న సినిమా అయినా సరే ఆ ఎలివేషన్స్ కానీ ఎక్కడ కూడా మన సినిమా చిన్న సినిమా చూస్తున్నట్టు చిన్న హీరో చూస్తున్నట్టు ఉండదు. ఒక సినిమా చూస్తున్నాం, ఒక మంచి కంటెంట్ చూస్తున్నాం, ఒక మంచి ఎలివేషన్ చూస్తున్నాం, మంచి కామెడీ చూస్తున్నాం, మంచి క్యారెక్టరేషన్ చూస్తున్నాం. అలాగే రాజు కనకల గారి పాత్ర కానీ ఆయన క్యారెక్టర్ బతికే ఉంటుంది ఇందులో. ఎందుకంటే విరూపాక్ష తర్వాత అంత బతికే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది ఈ సినిమాలో అయిందే. రాజు కనకల గారిదే మొన్న ఆయన చేసిన ఇంటర్వ్యూలో కామెడీ కానీ అంతా కూడా ఈ సినిమాలో కూడా అలాగే ఉంది. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుందన్న. ఓసగా చెప్పాలంటే అప్పట్లో దున్నేసింది బాక్స్ ఆఫీసు, ఇప్పుడు దున్నేసిన సినిమా పేరన్న మన బాక్సాలే. చాలా చాలా బాగుందన్న బాక్సాలే. కీరవాణి గారు అబ్బాయి అండ్ పెద్ద కొడుకు మ్యూజిక్, చిన్న కొడుకు హీరో, రాజు కనకల క్యారెక్టర్, సత్య గారు బోల్డ్ ఉన్నాయి ఇందులో అనమాట ప్లేస్లు. చాలా చాలా బాగుంది బాక్సాలే సినిమా, సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. మన బాక్సాలే నిజంగా బాక్సాలే. అదే ఒక విషయం చెప్తాను, ఈ బాక్సాలే అనే దానికోసం మనకి మొన్న వచ్చినటువంటి ఏంటి బిజినెస్ మ్యాన్ మనకి మహేష్ బాబు సినిమా తీసినాడు బాక్సాలే అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, దానికి లాగుంది అమ్మ సినిమా ఇది. సింహ నిజంగా కుర్రోడు మన కీరవాణి గారి కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు కాబట్టి ఆ సినిమా ఇండస్ట్రీ అంతా వాళ్ళ ఇంట్లోనే ఉన్నది తెలుసు. నటన అంటే ఏంటి, మ్యూజిక్ అంటే ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, అంతా వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి సింహ అంటే సింహలాగా చేసాడు. దానికి రాజీవ్ కనకల్ గారు ఈ బైక్ స్టాండ్ ఒకటి జీవించారండి అమ్మ, నిజంగా బైక్ స్టాండ్ చూసుకుంటే కనుక మద్దతుపోయింది. వైవార్స్ గారు కామెడీ కానీ సినిమా అరుపులే, ఎక్కడ కూడా బోర్లే సినిమా. అసలు ఇలాంటి సినిమా మిస్ అయితే మనం ఎందుకు మిస్ అయ్యారో బాబు అనే విధానం ఇందులో కనపడుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్ని ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ దానితో కామెడీ కానీ అన్ని వేరే లెవెల్లో కనపడ్డాయి. ఇంకా సింహ పర్ఫార్మెన్స్ అయితే మనం చెప్పుకోవట్లేదు, దానితో రాజీవ్ కనకల్ గారు కూడా వేరే లెవెల్లో నటన అయితే ఇందులో చూపించారు. అంటే గతంలో రాజీవ్ కనకల్ గారు సినిమాలని ఒక లెక్క అయితే ఇప్పుడు నటించినటువంటి సినిమా అంతా ఒక లెక్క ఉంటుంది. దానితో మ్యూజిక్ ఈ సినిమాకి పట్టు ఉన్నది ఏంటంటే మ్యూజిక్ చాలా గొప్ప కాకూడదు. అన్ని రంగాల వాళ్ళకి అన్ని తరాల వాళ్ళకి అన్ని విధాలలో కూడా ఈ బాక్సాలే అన్నట్టుగానే కనపడుతుంది కాబట్టి సినిమా చాలా అద్భుతంగా ఉంది. సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడండి, ఈ సినిమా చూడకపోతే సినిమాలో మనం ఏదో మిస్ అవుతాం, ఏదో సోలు కంటెంట్ ఏంటి కాకుండా సినిమాలో మనకి ఏది నిజంగా అనిపిస్తుంది అనేది మ్యూజిక్ చూసుకోవచ్చు, కామెడీ చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ చూసుకోవచ్చు, ఆ ప్రతి ఒక్కరు నటినట్టు. అంటే ఇంకా నిజంగా ఒక లెవెల్లో చూసుకుంటే బైక్ షాట్ వేరే లెవెల్ కనిపించింది. దానికి ఒకటే విషయం అండి కంటెంట్, సింహ హీరో ఆ సింహలాగే జీవించాడు. ఆ
మనకి మహేష్ బాగారు అంటుంటారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ బిజినెస్ మ్యాన్ బాక్సాలి అంటారు సార్, ఆ టైప్లోనే ఉంది సినిమా. నిజంగా బాక్సాలి అని ఉంటుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఈరోజు రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల్లో మంచి సినిమా ఏంటంటే బాక్సాలి మూవీ. చూడండి, నా సజెషన్ ఏదైనా ఇస్తానంటే బాక్సాలికి ఇస్తాను, ఎందుకంటే అంత అద్భుతంగా ఆకట్టుకున్న సినిమా. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి సినిమా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఇందాకే బాక్సాలి మూవీ చేశాను, అదిరిపోయిందన్న అసలు థియేటర్లో మొత్తం అంతా నవ్వలేక చచ్చిపోతారు జనాలు మొత్తం అంతా. సో హీరో గారు ఎప్పుడు కొత్త కంటెంట్తోనే వస్తుంటారు, ఇప్పుడు కూడా ఒక మంచి సినిమాతోనే వచ్చారు. రాజు గారి రాజు కనకాల గారి బైక్ ఎపిసోడ్స్ అయితే అదిరిపోయినా మొత్తానికి. సెకండ్ హాఫ్ మొత్తం సత్య గారి ట్రాక్ అయితే అదిరిపోతుంది అన్న, మొత్తం నవ్వలేకైతే చచ్చిపోతారు అన్న. ఎవరైనా కానీ ఫ్రెండ్స్తో వాళ్ళ గ్యాంగ్తో వస్తేనే సూపర్ అన్న సినిమా మాత్రం. మ్యూజిక్ విషయానికి వస్తే కాలభైరవ్ అన్న, అన్న గురించి మొత్తం అంతా ఆస్కర్ వాళ్ళే మాట్లాడుతున్నాం, మనం ఏంతో మాట్లాడే ప్రతి ఒక్క పాట నా కూతురు ర్యాంప్ అన్న అంతే. సో మ్యూజిక్ అయితే ప్లస్ పాయింట్ అనుకోవచ్చు అన్న. లాస్ట్లో డాడీ రాజు కనకాల గారి డాడీ క్యారెక్టర్ అన్న, మొత్తం ఇప్పటి నుంచి డాడీ క్యారెక్టర్ అంటే ఫస్ట్ రాజుగారి గుర్తుకొస్తారన్న. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న, కన్ఫామ్ అన్న, నవ్వలేకైతే చచ్చిపోతారు సినిమా మొత్తానికి. సో అందరూ రండి చూడండి, సినిమా అయితే సూపర్ హిట్ అన్న. సత్య గారి కామెడీ అన్న, ఫస్ట్ హాఫ్లో జాన్ విజయ్ గారి ట్రాక్ అయితే అదిరిపోతుంది, ఇంకా హీరో గారి ఇంకా క్యారెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మ్యూజిక్ అన్న, ఇంటర్వెల్ టీషర్ అయితే అదిరిపోతుంది అందరికీ. హర్ష గారి కామెడీ గురించి మనం ఏం చెప్తాను, అందరూ ప్రతి ఒక్కరు నవ్వుతారు అన్నాను చూస్తాను. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా అంతే, మంచి కామెడీ సీన్స్ ఉన్నాను. ఓవరాల్ ఒక మాటలు చెప్పాలండి, ఫ్యామిలీతో కానీ లవర్స్ కానీ గ్యాంగ్స్ కానీ మొత్తం అందరూ వచ్చి కడుపు నవ్వుకునే సినిమా అన్న. నా చెప్తున్నా కదా ఏం సినిమా ఉందని, అసలు బాక్సాలే నిజంగా బిజినెస్ మ్యాన్ సినిమా నుంచి తీసిన నా డైలాగ్ ఏదో డైలాగ్ కదా, ఏముంటుంది సినిమా టైటిల్ పెట్టిందని చూస్తే నిజంగా నా వేరే లెవెల్ ఉందన్న. ఒక హైదరాబాద్ అబ్బాయి స్టోరీ అన్న, నిజంగా హైదరాబాద్లో ఉన్న ప్రతి అబ్బాయి కష్టాలు కానీ ఏవి కానీ మొత్తం ఆ ఎంజాయ్ మొత్తం సినిమాలో చూపించిండు. నాకైతే ఘోరంగా నచ్చిందన్న, నిజంగా చెప్తున్నా సినిమా మొత్తం దద్దరి వెళ్ళిపోయింది అన్న. థియేటర్ మొత్తం ఎవ్వరు ఖాళీ లేరు, మీరు కూడా చెప్తున్నా మీరు మీ ఫ్రెండ్స్తో రండి, మీ గ్యాంగులతో రండి, సింగిల్గా రాకండి. మీరు మీ గ్యాంగులతో వస్తే ఘోరంగానే ఘోరంగా బాగా ఎంజాయ్ చేస్తారు. చెప్తున్నా కదా ముందే వా కామెడీ గురించి చెప్దామన్నా, ముందు వైవా హర్ష అన్న కామెడీ ఏం చెప్పాలన్న, ఎప్పటి నుంచో చూస్తూనే వస్తున్నాం. ఇందులో కూడా నిజంగా యాడ్స్ ఆఫ్ అన్న, వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉందన్న. నిజంగా చెప్తున్నా కదా, నిజంగా చెప్తున్నా హీరో గారి గురించి అయితే ఒక్కటి చెప్తా అన్న. నిజంగా హీరోది ఫస్ట్ హీరో అంటారు, ఫస్ట్ హీరో కాదన్న. నిజంగా ఎన్నో సినిమాలు తీసిన లాగానే ఉన్నాయి. నిజంగా ఎంఎం కీరవాణి గారు అబ్బాయి అంటే అబ్బా, నిజంగా అతని పాటల్లో అయితే తన యాక్షన్లో అన్న నటన విశ్వరూపం చూపించడానికి అనుకోవచ్చు. నాకైతే వేరే లెవెల్ నచ్చింది. ఇంకోటి అన్న రాజీవ్ కనకాల, అతను ఎన్ని సినిమాలు చేసినా చనిపోతున్నాడు చనిపోతేనే హిట్ అవుతుంది అంటారు. ఈ సినిమాలో చనిపోలే, మీ అందరు చెప్తున్నా ఈ సినిమాలో చనిపోలే, కానీ ఈ సినిమా హిట్ అయ్యింది. డాడీ క్యారెక్టర్ నిజంగా చెప్తున్నా చూసిన ప్రతి ఒక్కరు డాడీ డాడీ అని ఇప్పటి నుంచి రాజీవ్ కనకాల గారిని అంటారన్న. చెప్తున్నా ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమాకి బీజిఎం కానీ మొత్తం కాలభైరవ అన్న మ్యూజిక్ అన్న, ఏం చెప్పాలన్న అన్న మ్యూజిక్ గురించి. ఆస్కర్ వాళ్ళే మాట్లాడుకున్నారు ఆ మ్యూజిక్ గురించి. మనం ఎంతన్నా నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ ఉంది బాక్సాలే మూవీ. మీరు అందరూ మీ ఫ్యామిలీతో చూడండి, ఎవరు మిస్ కాకండి, చాలా అంటే చాలా బాగుంది. భయ్యా పుల్లి కడుపున పుల్లే పొడతాది నిరూపించారు భయ్య, నిజంగానే నిజంగా కేరవాణి గారు మీరు సూపర్ అండి. నిజంగా ఒకలేమో మ్యూజిక్ డైరెక్టర్, ఒక కొడుకు ఇంకో కొడుకుమో హీరో, పాప బాక్సాలే సినిమా ఎరగదీస్తారు. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, అన్నిటికైనా ముఖ్యమైనది మీ కొడుకు యాక్టింగ్ అని ఎరగదీస్తాడు. ఎన్నో సినిమాలు వస్తాయండి, ఎన్నెన్నో చూస్తుండం ప్రతి వారం, కానీ ఈ సినిమా ఎరగదీస్తాడు, నిజంగా ఎరగదీస్తారు. ప్రతి ఒక్కడ యాక్టింగ్, బీజిఎం, ప్రతిదీ మైండ్ బ్లోయింగ్ భయ్య, నిజంగా మైండ్ బ్లోయింగ్. వైవార్చ కామెడీ అయితే ఇంకా చెప్పవసరం లేదు. రాజీవ్ కనకాల గారు ఇంకా పెర్ఫార్మెన్స్ అయితే దాని గురించి చెప్పవసరం లేదు. క్లైమాక్స్ భయ్య, నిజంగా క్లైమాక్స్లోనే ప్రతి ఒక్కరిని ఎమోషన్ కదిలిస్తాడు. ఆ డ్రైవ్ ఎలా ఉందంటే కూర్చున్న చోట నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చాను, అమ్మాయి సరే టైం పాస్ అవుతుంది కదా అమ్మాయిని తీసుకొచ్చి చూద్దామని సరే అమ్మాయి నన్ను చూడకుండా సినిమానే చూస్తూ ఉండిపోయింది. అదేంటి అలా అడుగుతాం అంటే నీకన్నా సినిమానే బాగుందండి, ఎంత బాధాకరమైన విషయం అది ఈ సినిమా. సో అందుకే నేను మళ్ళీ ఇంట్రెస్టింగ్గా మళ్ళీ నేను రేపు మార్నింగ్ 8:45 షోకు టికెట్ తీసుకున్నాను బాక్సాలే సినిమా అది. సో ప్రతి ఒక్కరు రండి సినిమాని అయితే చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్. మళ్ళీ వైవార్ష గారు కామెడీ గురించి ఏం చెప్తాను, ఇందాక ఆడుకున్నాం మనం వైవార్ష అనేసి ఎరగదీస్తాడు భయ్య కామెడీ. నిజంగా వైజాగ్ ముద్దు బిడ్డ మా వైజాగ్ హర్ష, నిజం చెప్పాలనుకుంటే ఎరగదీస్తాడు ప్రతి వరం. మళ్ళీ చెప్తాను పులి కడుపున పులే పుడుతుంది, కానీ ఇక్కడ పుట్టే రెండు పులులు పుట్టాయి. సో అది చెప్తాను కదా బాక్స్ ఆఫీస్ కింగ్ అమ్మ, బాక్స్ ఆఫీస్ అమ్మ ముగుళ్ళు. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు ఆ మ్యూజిక్ డైరెక్టరు, ఆ హీరో, తర్వాత కీరవాణి గారు, కాలభైరవ గారు. వామో వామో మంచి బ్లాక్ బాస్టర్ భయ్య, రండి ప్రతి ఒక్కటి సినిమాని చూడండి. ఒకవేళ నేను చెప్పేది అడిగితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పీ PAVAN పవన్ ఎస్ఎస్పీ మెసేజ్ చేయండి, రేపు మార్నింగ్ 8:45 షో టికెట్ పట్టుకెళ్ళండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను బాక్సాలే సినిమా అయితే చాలా చాలా ఫుల్గా నవ్వుకుంటారన్న.
వైవార్ష జాన్ విజయ్ల ట్రాక్ అయితే వేరే లెవెల్, వేరే లెవెల్ చాలా చాలా ఉంది. సో రాజీవ్ కనకాల వాళ్ళ ఫాదర్ రోల్ అయితే ఒక బైక్ సీన్ ఉంటుంది అన్న, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ కాలభైరవ చాలా బాగుందండి, వాళ్ళిద్దరు ట్రాక్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిచ్చ పిచ్చగా నవ్వుకుంటారు, మీ గ్యాంగ్తో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు, అంత బాగుంది కామెడీ ట్రాక్ అయితే. మ్యూజిక్ అయితే కాలభైరవ ఏమన్నా కొట్టాడే, అసలు కీరవాణి కొడుకంటే కొరికే అనిపించారు. ఇంతకుముందు మత్తు వదలరా చాలా సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమా అయితే వేరే లెవెల్, డిఫరెంట్గా ఉంది. మ్యూజిక్ అయితే సీన్స్ అప్పుడు కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ అప్పుడు మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంటుందన్న, సీన్స్కి తగ్గట్టు ఆ విజువల్కి తగ్గట్టు చాలా బాగా ఇచ్చేశాడు. చాలా మంచి సినిమా బాగ్సాలే, డైరెక్టర్ ప్రణీత్ అంట, అసలు లాస్ట్లో పడిందన్న పేరు. నిజంగా ఏం తీశాడనిపించింది సినిమా అయితే, చాలా బాగుంది. సో మెయిన్ రాజీవ్ కనకాలను అయితే ఇంకా ఇప్పటి నుంచి డాడీ డాడీ అనే పిలుస్తారు, చాలా మంచి సినిమాతో వచ్చారు. సో లాస్ట్లో ఈయన సత్యగారి కామెడీ కూడా ఉంటుంది, చాలా చాలా ఒక హైదరాబాద్ కుర్రోడు ఏం చేశాడనేది ఈ సినిమాలో చూడొచ్చు. అందరు టీమ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి. బాక్సాలే మీ థియేటర్లో, దగ్గరలో ఉన్న థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మాస్ ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూపించారు. సినిమా అయితే మాత్రం హైదరాబాద్ కుర్రోళ్ళు అయితే మాత్రం మళ్ళీ ఆర్ఎక్స్ 100లు మళ్ళీ బుల్లెట్లు గిల్లెట్లు పైకిలేస్తారనమాట. మంచి హీరో అయితే మాత్రం బాగా చూపించాడు. లాస్ట్ ఇంకా కాలభైరవ గారి గురించి మాట్లాడాలి. అసలు ఇంటర్వెల్ అయితే మాత్రం బీజేం అదర కొట్టేస్తాడు. ఇంకా తండ్రి పాత్రలు కానీ అసలు ఆ సినిమా అసలు ఒక లేప అలా లేపేసిందండి బీజేఎం అయితే మాత్రం. సినిమాకి అసలు ఎంఎం కీరవాణి గారు కడుపున ఆయన మళ్ళీ సేమ్ మళ్ళీ ఎంఎం కీరవాణి గారు లేని అంటే ఆయన అంత దేవుడు సినిమాలకి వాటికి ఒక మార్కు పడిపోయింది. ఇంకా రాజమౌళి గారి సినిమాలకి అన్నట్టుగా అనుకున్నారు, కానీ ఈయన మాత్రం అసలు వాళ్ళ అబ్బాయి రాకింగ్ అనమాట. ఆ ఏఆర్ రహమాన్ అమ్మ మొగుళ్ళకి కొడుతున్నాడు అసలు బీజేఎంలు కానీ మ్యూజిక్ కానీ. ఇంకా సినిమా విషయానికి వస్తే మాత్రం మంచి కథ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక ఒక పక్కింటి కుర్రోడు ఎలా ఉంటాడు అలాగా మంచి బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా బాక్సాలే బంపర్ హిట్ కొట్టిందనమాట. థ్యాంక్ యూ వాళ్ళు అందరికీ. అన్నా బాక్సాలే అమ్మా ఈ టైటిల్ ఎందుకు పెట్టారని నేను చూస్తే ఇప్పుడు నాకు అర్థమవుతుందంటే ఈ సినిమా వస్తే ఏ సినిమా అయినా బాగిపోవాలి అంటే పారిపోవాల్సిందే. మామూలు లేదన్న సినిమా మాత్రం. ఈ సినిమా చూశాక కీరవాణి గారు అనుకుంటారు నా కొడుకు అనుకుంటారు, ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్నారు హీరో గారు. సింహగారి తండ్రి క్యారెక్టర్లో మన రాజీవ్ కనకాల గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ వైభవ హర్ష గారు వీళ్ళందరూ ఉన్నారు. సినిమా మాత్రం మామూలు లేదన్నా. మ్యూజిక్ ఎక్కడ దండాలయ్య కాలభైరవ గారు ఇచ్చి పడేశారన్న మ్యూజిక్ మాత్రం. సో సినిమా మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వాచ్ చేయాల్సిన మూవీ. అండ్ మధ్యలో ఒక సీన్ ఉంటుంది అన్న, మన రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారి వాళ్ళ ఎంట్రీ మాస్క్ తోటి ఉంటుంది, అది మాత్రం మామూలు లేదన్న. సీట్ల మీద ఎవడు కూర్చోడు, ఎన్టీఆర్ ఫ్యాన్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్ కానీ ఎవరైనా కానీ ఒక సీన్కి అలా లేస్తారు. అండ్ సినిమా మొత్తం ట్విస్ట్లతో చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. మన హైదరాబాద్ కుర్రాడి స్టోరీ ఎట్లుంటుందో అట్లుంటుంది. నా స్టోరీ అన్నట్లు నేను ఫీల్ అయినా, మీ స్టోరీ అన్నట్లు మీరు ఫీల్ అవుతారు. ఈ వారం తగ్గేదేలే, సినిమా గారు చేశారు. థ్యాంక్ యూ అన్న. బాక్సాలయ్య మూవీస్ చూశానన్న, చాలా బాగుందన్న, వండర్ఫుల్గా ఉంది. ఎందుకు వండర్ఫుల్గా ఉంది అంటున్నా అంటే స్టోరీ బాగుందన్న. స్టోరీ బాగుందంటే సినిమా హిట్ అవుతుంది కదా, ఖచ్చితంగా అవుతుందా లేదా చెప్పు, ఖచ్చితంగా హిట్ అవుతుంది. అందుకనే చూసా సినిమా చాలా బాగుంది. అలాగే సింహగారి యాక్టింగ్ అమ్మో మామూలుగా లేదంటే ఏదో అనుకున్నా కానీ, కీరవాణి గారు అబ్బాయి అంటే ఏమో అనుకున్నా కానీ మామూలుగా లేదు, ఇచ్చి పడేశారు. కాలభైరవ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న, మ్యూజిక్ అంటేనే అది, మ్యూజిక్ అంటేనే అది అన్న. కలర్ ఫోటో కానీ ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా ఇంకో లెవెల్, సార్కి అయితే ఇంకో లెవెల్ అనమాట. కానీ కీరవాణి గారు అంటే నిజంగా దేవుడు. అలాంటి వ్యక్తి కడుపున ఏమంటారు, నిజంగా చెప్తున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నాయి, ఇద్దరు అబ్బాయిలు రత్నాలు అంటారు కదా, రత్నాలు లాంటి వాళ్ళు. ఒకళ్ళు మ్యూజిక్, ఒకళ్ళు హీరోగా చేస్తారు. సింహగారు అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి. ఒక హీరోకి ఎలాంటి కటౌట్ ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలో పర్ఫెక్ట్గా ఉంది అన్న. సింహన్న సూపర్ అన్న, నిజంగా చెప్తున్నా, నాకైతే మనస్ఫూర్తిగా నచ్చిందన్న సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ ఏందన్న, సినిమానే సూపర్గా ఉన్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా అంతకంటే సూపర్గా ఉంటాయి. అలా తగ్గేదే లేదు, కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఆ సాంగ్స్ కానీ బీజం కానీ ఆరాలు కానీ ప్రతిదీ బాగుంది. ఆర్టిస్టులు ఎంత మంచి 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 ఆర్టిస్టులు ఉన్నారు అన్న ఆ సినిమాలో. ప్రతి ఒక్కరు ఆర్టిస్టు నాకు లైఫ్లో
మర్చిపోలేని మూమెంట్లు కూడా కొన్ని సందేశాలు ఉన్నాయి. అలాగే ఒకటి అన్నా ఈ సీన్ చెప్పాలి, మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఈ సీన్ ఏంటంటే కామెడీ అన్న బైక్ సీన్ ఉంటుంది, అది ప్రతి ఒక్కరు నవ్వుకుంటారా థియేటర్లో. బైక్ కామెడీ సీన్ వచ్చినప్పుడైతే ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు, ఎవ్వరు నవ్వకుంటే మాత్రం అస్సలు ఉండరు. ఎంత మంచి కామెడీ ఉంది, మంచి సెంటిమెంట్ ఎంటర్టైన్మెంట్ అబ్బా అనిపించింది సినిమా. నేను సినిమా చూస్తున్నంతసేపు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిన అన్న, మంచిగా ఉంది. ఒక మంచి సినిమాతోటి మా ముందుకి హీరోగా వచ్చిన సినిమా అన్నకైతే కంగ్రాట్స్ అన్న, సూపర్ మంచి సినిమా. ఒక మంచి హిట్ సినిమా, ఫస్ట్ సెకండ్ పెట్టుకున్న ఏదైనా సినిమా అనేది హిట్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి. అలాగే మెయిన్ అన్న, మెయిన్ తెలుసు కదా ఏంటిది, ఏముంది ఆ సినిమాలో కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ తగ్గట్టు మా హీరో సినిమా అన్న సూపర్కి సూపర్ అంటాం కదా, 100-200% చాలా బాగా యాక్ట్ చేశారు, నాకు అది బాగా నచ్చింది. సూపర్ అన్న సినిమా, ప్రతి ఒక్కరు చూడండి.